ఒకటే కొట్టుకుంటుంది. కుడిగా నదిరితే కీడు కదే. నాకు అలా కాదండి, ఎదుటి వాళ్ళకి ఏదైనా కీడు జరుగుతుంది. ఎవరొచ్చారండి? చెప్పి 5 నిమిషాలు కూడా అవ్వలేదు కదే. ఏంటి ఇప్పుడేరా, మీ అక్క నీ కోసం చెప్పింది, అంతలో నువ్వే వచ్చేసావు. హలో మామగారు. హలో అల్లుడు గారు, ఎలా ఉన్నారు? మావాడు వచ్చాడా? బాగున్నాం, ఇద్దరు వచ్చారు. ఇద్దరేంటి బాబు? అదే మీ అమ్మాయి తమ్ముడుని మా బామ్మర్ది ఇద్దరు వచ్చారు. మీ అటకాల మాత్రం తగ్గలేదు. సరే సరే అండి, ఉంటాను మరి. ముఖ్యమైన విషయం, మీ బామ్మర్దికి ఒక సంబంధం చూడాలి. సరే మామయ్య గారు, నా జీవితంలో మాత్రం అవనే ఉందండి. మీరే ఊర్లో అందరూ బాగున్నారా? ఇక్కడ అక్కడ అందరూ బాగానే ఉంటారు. అందరూ బాగున్నారా? నేను చెప్పానా? ఏం చెప్పారండి? అంటే నిజంగా వినపడలేదా? లేదు బాబా. పెళ్ళైన మగాడి మొదటి కష్టము మాటల గొంతులో ఆగిపోవడమేనా? మీ తింగరి ఆలోచనలు మానేసి మా తమ్ముడికి ఏదైనా మంచి సంబంధం చూడండి. ఉదయం కుడి కన్ను కీడు అని ఏదో అన్నావు కొంప తీసి, అది నాకా మీ తమ్ముడికా? నాకెందుకు లేదు. సురేష్, పగాడు అయినా మగాడు కాబట్టి చెప్తున్నాను రా, ఆడోళ్ళు మంచోళ్ళే కానీ పెళ్ళాళ్ళు మంచోళ్ళు కాదురా. ఇంకేంటి సంగతులు బామ్మర్ది, ఎలా ఉన్నారు? ఈసారి గట్టి వచ్చిందా? జస్ట్ మిస్ బా. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? బావమర్ది అన్నాక బావా బాక్కోరాదు కానీ నువ్వే నన్ను బండికేసి కొట్టేలాగా ఉన్నావు కదరా. మా తమ్ముడికి తలకెక్కువ అంటే ఇష్టం, వెళ్ళి పట్టుకురండి. ఇప్పటికిప్పుడు మనిషి తలకాయ యాడ దొరుకుద్దే. ఊర్పణ కలగా చూపేంటే ఏంటో, ఏదో అనాలనుకుంటున్నారు? చాలా అనాలనుకుంటున్నా. మళ్ళా ఇంటికి రారా? ఇంకెట్రా తమ్ముడు విశేషాలు? ఊర్లో అందరికి లేకపోతున్నా. నీ పెళ్ళిళ్ళు గోలు పక్కన పెట్టరా, నేను కష్టాల గురించి అడగట్లేదు. అక్క చాలా బాధపడుతున్నట్టుంది. అంత లేదు లేరా. రాక్షసుల గురించి రాక్షసులకు తెలీదా? ఏంటంటున్నారు? అదే రక్త సంబంధం కదా, తెలియకుండా ఎందుకు ఉంటదా అని. మెదడుందా? పొట్టేలుకి పెళ్ళాం లేదనుకుంటా. మెదడు ఫ్రెష్గానే ఉంది. నీకు ఇప్పుడు కాదు, తమ్ముడు ఎలా చెప్తా? ఒగుణ్ణే. అయితే డైలాగులు విని ఊరుకోవాలి, క్వశ్చన్లు వేయకూడదు. మరి ఏటనుకోని వేటి, అలాగుంటది మనతోటి. ఏంటి బామ్మర్ది, ఏంటి ఈ గ్యాబ్లో నీ మెదడు తినేసిందా? ఎందుకు బామ్మ అక్కడ కూడా తెలిసి అడిగావా, అర్థం కాక అడిగావా? తెలుసుకుందాం అడిగా. ఒరే, నువ్వు ఉదయం నుంచి అంతా జరిగేదంతా చూస్తూ కూడా నన్ను ఇలా అడిగావంటే ఇంకా గృహహింసలాగా బామ్మర్ది హింసా చట్టం కూడా రావాల్సిందే. కామెడీ చెక్ బావా. అరే నా ఆవేదన నీ కామెడీలాగా అనిపిస్తుందారా? అయినా మీ ఫ్యామిలీ అంతా తేడానేరా. ఎందుకు పోవాలి కోపంతో ఊగిపోతా? మా చెల్లి కూడా మీ అక్కలాంటిదే రావాల్సిందే. ఏంది సడన్గా నాకు రిలాక్స్గా ఉంది, నాకు కూడా రాక్షస లక్షణాలు వచ్చేసాయా? ఏమేం బావా? లేదు సురేష్, ఇంత హాయిగా ఉంది నాకు, సడన్గా గాల్లో తేలిపోతున్నట్టుంది. త్వరగా నీకు పెళ్లి చేసేయాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోలు చేయడానికి మేము ప్రయత్నిస్తాం. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి.